చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం విద్యార్థులకు తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కె రోజు అన్నారు. స్థానిక ఏకాంబర కుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమిళ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇంటర్ చదివే సమయంలోనే సినిమా అవకాశం వచ్చి చదువుకోవాలన్న ఆశ ఉన్నా చదువుకు దూరం అయ్యానన్నారు. అందుకే పాఠశాలలన్నా విద్యార్థులన్నా తనకు ప్రత్యేక ఆసక్తి అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. ఎలక్షన్ ప్రచారాన్ని మధ్యలో ఆపి మీ మీదన్న ప్రేమతో నా మీదన్న అభిమానంతో సీఎం స్టాలిన్ గారు ఇచ్చిన ఈ తమిళ టెక్స్ట్ బుక్స్ ని మీ చేతుల మీదుగా ఇవ్వాలి అని కోరిన కోరికని గౌరవించి ఇంత దూరం వచ్చిన దిండుగల్ లియోని సార్ గారికి, అలాగే మన తిరుపతి ఎమ్మెల్యే చంద్రన్ సార్ కి, అలాగే లియోని సార్ విజయం అనుకున్న మహిళ ఆయన సతీమణి గారికి, ఈ వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, విచ్చేసిన తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ముద్దులు. సో నాకు స్కూల్స్ అన్నా స్కూల్ పిల్లలన్నా ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. దాదాపుగా 10 సంవత్సరాలుగా చూస్తున్నారు. అపోజిషన్ లో కూడా మీ అందరికీ నేను అండగా ఉండి ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేసిన దానికి కారణం నాకు చదువు అంటే చాలా ఇష్టం. కానీ ఇంటర్ అవ్వగానే నాకు సినిమాలో అవకాశం వచ్చింది. నేను వెళ్ళి సెలవుమణి గారి మొదటి సినిమా చామంతి చేయగానే అది సూపర్ డూపర్ హిట్ అయి 200 రోజులు ఆడి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ దాదాపుగా 150 సినిమాలు యాక్ట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్నారు. కాబట్టి చదవలేకపోయాను కానీ చదువు రాక కాదనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో ఆర్టిస్ట్ గా నన్ను అభిమానించి నన్ను ఆశీర్వదించిన ప్రజలకి నా వల్ల ఏదైనా సహాయం చేయాలని నేను అనుకున్నప్పుడు, రాజకీయాల్లో కంటెస్ట్ చేసే అవకాశం నాకు వచ్చినప్పుడు అందరూ అంటారు మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుందని. ఇప్పుడే లియోని సార్ చెప్పారు నా విజయం వెనుక నా భర్త సెల్లమణి గారు ఉన్నారని. 100% అది నిజం. ఎందుకంటే నా గురించి ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలీదు. నేను మొదటి సినిమా చేసినప్పుడు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా భయపడి ఏడ్చేసేదాన్ని. అంత సైలెంట్, అంత అమాయకంగా, అంత భయం భయంగా ఉండేదాన్ని. ఈరోజు నన్ను చూసి భయపడే పరిస్థితికి నన్ను తీసుకొచ్చింది మా ఆయనే. ఎందుకంటే ఆయన యూనియన్స్ లో యూనియన్స్ కి సపోర్ట్ చేస్తూ ఏ విధంగా అక్కడున్న పేద వర్కర్స్ కోసం అండగా నిలుస్తూ ఆయన ఫైట్ చేసేవారు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయాల్లో నాకు రాజకీయం తెలియకపోయినా నేర్చుకుంటూ